రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సర్వేలన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. అటు ఇటుగా టీఆర్ఎస్ కు 12 నుంచి 16 సీట్ల వరకు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చెప్పాయి. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి తన సర్వేలో టీఆర్ఎస్ కు 14 నుంచి 16 సీట్లు వస్తాయని తేల్చారు. కాంగ్రెస్ 2 సీట్లు రావచ్చని, ఎంఐఎం కు 1 సీట్ వస్తుందని ప్రకటించారు లగడపాటి. టుడే చాణక్య కూడా టీఆర్ఎస్ కు 14 నుంచి 16 సీట్లు వస్తాయని సర్వే రిపోర్టులో పేర్కొంది. కాంగ్రెస్ బీజేపీలకు 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎం కు 1 సీటు వస్తుందని తెలిపింది. ఇండియా టుడే సర్వేలో టీఆర్ఎస్ కు 10 నుంచి 12, కాంగ్రెస్ బీజేపీలకు 1 నుంచి 3, ఎంఐఎం కు 1 సీటు వస్తుందని తేల్చింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2, బీజేపీ ఎంఐఎంలకు ఒక్కో సీటు దక్కించుకుంటాయని ప్రకటించింది. రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వేలో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎంలకు ఒక్కో ఎంపీ సీటు దక్కుతాయని తేలింది. న్యూస్ 18 సర్వేలో టీఆర్ఎస్ కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ బీజేపీలకు 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎం 1 సీటు సాధిస్తుందని తెలిపింది. ఇక వీడీపీ సర్వేలో వన్ సైడెడ్ రిజల్ట్ వచ్చింది. టీఆర్ఎస్ ముందు నుంచి చెబుతూ వస్తున్నట్లుగా ఎంఐఎం 1 సీటు పోను, మిగతా 16 సీట్లను అధికార టీఆర్ఎస్ దక్కించుకుంటుందని ప్రకటించింది వీడీపీ సర్వే. ఏపీలో మరోసారి టీడీపీకి పట్టం కట్టారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ద్వారా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 100 స్థానాలకు 10 అటు ఇటుగా గెలుచుకునే అవకాశం ఉందన్నారు. వైసీపీ 72కు 7 సీట్లు అటు ఇటుగా వస్తాయని తెలిపారు. జనసేనతో పాటు ఇతరులకు 3 సీట్లకు 2 అటు ఇటుగా వస్తాయన్నారు. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 15 సీట్లు, వైసీపీకి 10 సీట్లు, 2 ప్లస్ ఆర్ మైనస్ గా వచ్చే అవకాశం ఉందన్నారు లగడపాటి. అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల మీద చాలా ఆసక్తి ఉంది అందరికీ. ఆంధ్రప్రదేశ్ లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మాంచనాలు తేలింది. అంటే తెలుగుదేశమే మళ్ళీ అధికారంలో రాబోతుందని, అధికారం టీడీపీదే, అలాగే వారికి వచ్చే ఓటు శాతం 100కి అటు ఇటుగా ఉంటాయి. తెలుగుదేశానికి 100కి 10 అటో 10 ఇటో, అంటే 10 ± 100 ఉంటాయని చెప్పి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72కి అటు ఇటుగా ఉంటాయని, 72కి 7 సీట్లు అటు కానీ ఇటు కానీ, అంటే 7 ± 72 సీట్స్గా మాంచనాలు తేలింది. మరోవైపు నేషనల్ ఛానల్స్ మాత్రం ఏపీలో వైసీపీకి అత్యధిక ఎంపీ స్థానాలు కట్టబెట్టాయి. న్యూస్ 18 టీడీపీకి 10 నుంచి 12, వైసీపీకి 13 నుంచి 14, బీజేపీకి 1 సీటు వస్తుందని తెలిపింది. అటు ఇండియా టుడే సర్వేలో టీడీపీకి 4 నుంచి 6, వైసీపీకి 18 నుంచి 20, ఇతరులకు 1 ఎంపీ సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు వీడీపీ అసోసియేట్స్ మాత్రం టీడీపీ కేవలం 4, వైసీపీకి 21 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందంది. టైమ్స్ నౌ కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. వైసీపీ 18, టీడీపీ 7 ఎంపీ స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందంది. టుడేస్ చాణక్య టీడీపీకి 17కు 3 సీట్లు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీకి 8 సీట్లకు ప్లస్ ఆర్ మైనస్ 3గా లెక్క వేసింది.